నటసింహా నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 3వ వారంలో విడుదల చేయనున్నారు. అయితే ఈ మూవీ కథ విషయంలో సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. స్వామి సినిమాకి అనధికారిక రీమేక్ అంటూ రూమర్స్ వస్తున్నాయి. ఈ పుకార్లపై మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. 2004లో బాలయ్య సోదరుడు హరికృష్ణ నటించిన చిత్రం స్వామి. విఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పోసాని కృష్ణమురళి కథ మాటలు అందించారు. మెడికల్ కాలేజీలో చేరిన తన కవల సోదరీమణులను పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఓ యువకుడు రేప్ చేసి చంపేస్తాడు. దీనికి స్వామి దంపతులు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు, కోర్టుల నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది ఈ సినిమా స్టోరీ. ఇదే లైన్ తో ఇప్పుడు భగవంత్ కేసరి చిత్రం తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా ధమాకా బ్యూటీ శ్రీలీల ఆయన కూతురి పాత్రలో కనిపించనుంది. తండ్రి కుమార్తెల అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న సినిమా కావడంతో సిస్టర్ సెంటిమెంట్ తో తీసిన స్వామి సినిమాతో పోలికలు పెడుతున్నారు. బాలకృష్ణ తన అన్నయ్య చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారంటూ కొందరు ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై స్పందించిన చిత్ర బృందం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అసలు నిజం ఏంటంటే అక్టోబర్ 19వ తేదీ మాసివ్గా ఉండబోతోందని మునుపెన్నడూ లేని విధంగా సెలబ్రేట్ చేసుకుంటారని ట్వీట్ చేసింది.